నమస్తే, నేను మీ ఆగ్ల శ్రీనివాసరెడ్డి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక. ఈరోజు వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఆరోపణలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు ముఖ్యంగా రాజకీయంలో ఉన్న వాళ్ళ మీద జరుగుతున్నాయి. చాలామంది రాజకీయాలకు రావాలంటే ఇదో బురద, ఇడ విలువలుండయనే ఆలోచనకి బలం చేకూరే విధంగా ఒక వ్యక్తి ఉద్యమంలో ఉంటే అతన్ని ఎలా దిగజార్చాలా, ఒక వ్యక్తి రాజకీయంలో ఉంటే అతన్ని ఎలా అవమానించాలా, ఆయన మానసిక స్థితి మీద ఏ విధంగా దాడి చేయాలా, ఇంత దిగజారి చేయాలా, విలువలు మర్చిపోవాలా అనే స్థితిలో అప్పటి ఇప్పటి రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. మరలే, ఒక వ్యక్తిని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు, ఒక ఉద్యమాన్ని ఆపే దమ్ము లేనప్పుడు రాజనీతి పేరుతోటి విలువలు దిగజారి వ్యక్తిగా చచ్చిపోయి ఆ నాయకుని పైన చేసే చిల్లర మల్లర కుట్రలే ఈ వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు. నిజంగా ఇది ఇయ్యాల వచ్చిందే కాదు, ఏళ్ళ తరబడిగా కొనసాగుతున్న వికృత క్రీడనే. నిజంగా ఇలాంటి ఆరోపణలు చేసేవాళ్ళు అధికార పార్టీలో ఉంటే మనకు తెలిసిందే, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, అనుచరుల కింద తోటి దాడులు, లేదు అంటే ఇంకా పూర్తిగా దిగజారి ఇలాంటి వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు. దీనికి సాక్ష్యాలు ఉండవు, పాడు ఉండదు, ఎప్పుడో ఎక్కడో జరిగింది. 30 సంవత్సరాల కింద నేను 2 నెలలు ఉన్నప్పుడు ఓ పిల్లాని గోలెత్తకపోతే వాడొచ్చి ఎలా కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ వ్యక్తిగత ఆరోపణలు. ఇకపోతే ఈ ఆరోపణలు ఇవాళ కొత్త కాదు, ఏళ్ళ తరబడి కొనసాగుతున్న ఈ వికృత క్రీడ గురించి మనం మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఇది ఇక్కడే ఆగిపోదు, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. వికృత కూడా చావులేదు, రూపాలను మార్చుకుంటుంది మాత్రమే. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిగా చూసిన సందర్భాల్లో నాటి ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఎదుర్కొనే దమ్ము లేక నాటి సీమాంధ్ర అధికార ప్రతిపక్ష నాయకులు రాజశేఖర రెడ్డి నుంచి రోషయ్య, కిరణ్ కుమార్, చంద్రబాబు వరకు ఈయనే కేసీఆర్ గారు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఒకే ఒక కాన్సెప్ట్ చేసేవారు. ఏంటంటే వాళ్ళకి అసలు మందు తెలియనట్టు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కడే మందు తాగుతున్నట్టు. ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తే అతని వెనకాల ఉన్న కార్యకర్తలే కానీ ఉద్యమకారులే కానీ హధైర్యపడి అక్కడి నుంచి దూరం అవుతారేమని పెద్ద స్కెచ్ చేశారు. కానీ ఇక్కడి బిడ్డలు తెలివైన వాళ్ళు, విఘ్నులు కాబట్టి ఉద్యమ స్ఫూర్తిని ఎక్కడ తగ్గించకుండా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ కేసీఆర్కి అండదండగా నిలబడ్డారు. ఇలాంటి సంఘటనలు కొద్దిగా రేరు. అలాంటి కార్యకర్తలే కానీ, ఉద్యమకారులే కానీ, అనుచరులే కానీ లేని కొంతమంది నాయకులను చూస్తే నిజమేమో అనిపిస్తుంది. రీసెంట్లీగా ఒక ఛానల్లో చూస్తూ ఉన్న హీరో శివాజీ పైన అది అసలు ఒక ఎలా చెప్పాలో తెలియలేని ఒక ఆరోపణ. అక్కడ ఉన్న శివాజీ పరిస్థితిని, అతని మానసిక స్థితిని చూస్తా అంటే జాలేస్తుంది. అది చూసిన ఏ వ్యక్తి కూడా ఇక రాజకీయాల్లోకి రావాలనుకోడు. ఎందుకంటే ఇలాంటి సంఘటనే రేపు నేను రాజకీయాల్లోకి వస్తే నాకు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తారేమో, నా భార్య బిడ్డల్ని ఇలా రోడ్డు మీదకి లాగుతారేమో అని భయపడే స్థితికి దిగజార్చారు విలువలు మర్చిపోయిన రాజకీయ నాయకులు, వాళ్ళ అనుచరులు. దురదృష్టం, సోషల్ మీడియాలో హద్దు లేదు, హదుపు లేదు. నాయకుల మెప్పు కోసం, వాళ్ళకి జీతాలు ఇస్తున్న వారి సంతోషం కోసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా, అధికార పక్షంలో ఉన్న వాళ్ళైనా, ఇద్దరి కోసం పనిచేస్తున్న వాళ్ళు దిగజారుడు కామెంట్లు, పోస్టులు, అదే వాళ్ళ వృత్తిగా మారిపోయింది. కానీ అందులో లీనమైన వాళ్ళు, అందులో నిందితులుగా ఉన్న వాళ్ళ స్థితిని ఒక్కసారి మన కుటుంబం పెట్టి ఆలోచించగలిగితే అర్థమవుతుంది. ఇది ఎవరికి మంచిది కాదు. విలువలేని రాజకీయాలు ఏ రాష్ట్ర పురోగతికి ఉపయోగపడవు. రాజనీతి అంటే నీ రాజ్యం బాగుండడానికి చేసే కార్యక్రమంగా ఉండాలి. రాజనీతి అంటే నీ రాజ్యం అభివృద్ధి కోసం ఉపయోగపడాలి. కానీ అసలు ప్రశ్నించేవాడు ఉండకుండా ఉండడానికి, ప్రశ్నించేవాడు ఉండద్దు, ఉద్యమం చేసేవాడు ఉండకూడదు, ఎదిరించేవాడు ఉండకూడదు అనే విధంగా చేస్తే ఆ రాజ్యం ఎప్పుడూ నిలబడదు. ఆ రాజ్యానికి, ఆ నాయకులకి ఎప్పటికీ సపోర్ట్ ఉండదు. చరిత్ర వాళ్ళని ద్రోహులుగా గుర్తిస్తుంది. ఇప్పటికైనా వ్యక్తిగత దూషణలు చేసే అధికార పార్టీ వాళ్ళైనా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా, సోయి తెచ్చుకోండి,
రాజకీయం అనేది చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ. దానిలో ఉన్న నీతిని పాటిద్దాం, రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం పాటుపడదాం.